బాబీ ఇప్పుడు మీరు సురేష్ బాబు సో ఫస్ట్ ఇన్ఫాక్ట్ నేను ప్రాజెక్ట్ లోకి వచ్చే ముందు బయట నేను చాలా మంది సురేష్ బాబు గారు అనే ఎక్కువ ఇంకా పని చేయలేదు. సో అది ఉంది, ఉన్న తర్వాత నేను వెళ్ళి కట్ చెప్పాను, బాగుంది బాబీ సూపర్, మనం స్టార్ట్ చేద్దాం అన్న తర్వాత వివేక్ గారిని అడిగాను సార్, కథనంగానే ఆయన చాలా పాయింట్స్ అడుగుతున్నారు, డౌట్లు అడుగుతున్నారు, ఏమని లేదు కదా సార్, సార్ ఆయన బాగానే చేసింది సార్, ఇంకా మూవ్ అయిపోవచ్చు అన్నారు. ఆ తర్వాత వన్ వీక్ తర్వాత ఓ రోజు బాబీ ఎప్పుడు కలవచ్చు మనం అన్నారు, కాఫీ తీస్తారు అనుకుని హ్యాపీగా వెళ్ళా. నవ్వుతూ ఫస్ట్ పాజిటివ్ థింగ్స్ అని చెప్పి అప్పుడు లిస్ట్ తీశారు మెల్లగా, ఇక్కడ దాకా బాగుంది, ఇక్కడి నుంచి ఏంటమ్మా అన్నారు. టంగ్ అని నాకు ఆ రియాక్షన్ గుర్తు, ఫిలిం నగర్లో వెళ్ళదేదో గుర్తు వస్తుంది వాళ్ళు. సో అక్కడి నుంచి ఫస్ట్ నిజంగా, ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే ఇబ్బంది చేసేది, అంటే మనం మూడు సినిమాలు చేసిన తర్వాత కూడా మళ్ళీ స్క్రిప్ట్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఉంది కదా అని. బట్ నిజంగా ఫోకస్ చేస్తే ఆయన అడుగుతున్న దానికి లాజిక్, నేను నా టీంకి నా ఫ్రెండ్స్ అందరికీ అదే చెప్తాను. నేను ఎలా ఎడిక్ట్ అయిపోయానంటే మన నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు కూడా ఎట్టి పుస్తకం ఆయన ఎక్కడ ఉన్నా మనమే వెళ్ళి ఆయన పట్టుకోరు కట్ చెప్పేసి వెళ్ళి అంత, అంటే లాజిక్ లేకుండా ఏది అడగరు, మనం కన్విన్స్ చేస్తే మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ అడగరు. సో అది జర్నీ. సో హెడ్ మాస్టర్ అనేది మేము పెట్టుకున్న బిరుదు, అది ఇంకా సెల్లో ఫిట్ చేసుకోలేదు కానీ, బట్ మా ఏడి నేనే హెడ్ మాస్టర్ అంటే ఇప్పుడు వెళ్ళారు సార్ అంటే, వాళ్ళ మేనేజర్స్ దగ్గరే చల్లారు హెడ్ మాస్టర్ అంటే పైన ఉన్నారు సార్ అంటే. సో ఇది తర్వాత వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే, ఇందాక ఎవరితో చెప్తా ఉన్నా, చిన్నప్పుడు వీసీఆర్లు విహెచ్ఎస్లు ఉండే, ఊరు మొత్తానికి కలిపి ఓ రెండు మూడు ఉండేవి, రెండు మూడు క్యాసెట్స్ ఉంటాయి ఒకటే సినిమా సంవత్సరం. ఎప్పుడు వెళ్ళినా వెళ్ళిపోయింది ఆ క్యాసెట్ అనేవాళ్ళు, ఎందుకంటే ఆడవాళ్ళందరూ ముందుగానే బుక్ చేసి వాళ్ళు డైరీ పెట్టుకుని రాసుకుంటాడు. ఆయన ఫ్యామిలీ హీరో అవ్వటం వల్ల మొత్తం సినిమాలు మనం వన్ వీక్ ముందు వెళ్ళి అడిగి ₹15 మనం బ్లాక్లో అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు హోల్డ్ చేస్తారు. సో అలా చూసి వెంకటేష్ గారితో సినిమా అనగానే నిజంగా నాకు ఎక్కడ మనం ఒక పెద్ద, అంటే వెంకటేష్ గారు అంటే ఒక హీరోతో మనం ఎలా డీల్ చేస్తాం, ఎక్కడ 1% రాలేదు, ఎందుకంటే ఆయనకి ఎక్కడ కాంట్రవర్సీలు లేవు. సో వెళ్ళాను, కట్ చెప్పాను, జర్నీ స్టార్ట్ అయింది. నాకు వినయ్ గారు, వినయ్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు, వెంకటేష్ గారితో చేస్తాను అనగానే, బాబీ వెంకటేష్ గారితో నేను చేస్తున్నప్పుడు మనం ఏ హీరోల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు నాకు తెలియదు, కానీ ఫ్యామిలీ పట్ల మనం ఎంత టైం ఇవ్వాలి, ఎంత స్పేస్ ఇవ్వాలి అనేది నేను నేర్చుకున్నాను బాబీ అని నాకు అప్పుడు అర్థం కదా, ఎప్పుడు చాలా రోజుల క్రితం చెప్పాడు. వన్స్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది, సినిమా అండ్ ఫ్యామిలీ ఈ రెండు తప్ప వేరేది ఏది ఆయన రానిరు, అలా ఎలా వాల్ కట్టుకున్నారో మనకు తెలియదు, కానీ ఆయన హ్యూమర్ అనేది అందరికి తెలిసిన విషయమే. వచ్చేటప్పుడు మాత్రం అసలు నార్మల్గా వస్తారు, ఇప్పుడు సీన్ ఎలా ఉంటుంది అనుకుంటే జస్ట్ కెమెరా ముందుకు వెళ్ళంగానే స్విచ్ ఎక్కడి నుంచి వస్తో తెలియదు, ఫటాఫట నవ్విచ్చేసి మళ్ళీ మామూలుగా వచ్చి కూర్చొని వేరే ఏ టాపిక్స్ లేకుండా ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటాడు. తర్వాత చే గురించి చెప్పాలంటే, హానెస్ట్గా చెప్పాలంటే నిజంగా ఒక హీరోతో పనిచేసినట్లేదు, ఒక బ్రదర్ ఒక తమ్ముడు లాంటి ఫీలింగ్. ఇద్దరి దగ్గర కామన్ పాయింట్ ఏంటంటే, నేను ఐ మీన్ చెప్తున్నప్పుడు నాకే రియలైజ్ అవుతున్నాను, నెగిటివిటీ లేని ఒక పాజిటివ్ సోల్స్. చేయని తక్కువ కలిసి ఉంటాను బిఫోర్ షూట్, అసలు వచ్చేసింది బయట వేరేలా ఉంది. మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకు ఒక అన్నయ్య కావాలండి, అచ్చం మీ పోలికలతో వీళ్ళకు ఒక అన్నయ్యని కందామండి. వీళ్ళు నా భార్యలు, వాళ్ళు నా తమ్ముళ్ళు.